ఇవాళ ఏపీ అసెంబ్లీ మొదలైన వెంటనే సభలో మార్షల్స్ అడ్డుకున్నారంటూ టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని టీడీపీ ఆరోపించింది. నల్ల బ్యాడ్జీలు పెట్టుకున్నా అడ్డుకుంటారంటూ నిలదీశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు చేయి పట్టుకుని చీఫ్ మార్షల్ లాగారన్నారు. అసలు నిబంధన కోసం చీఫ్ మార్షల్ పెట్టింది కూడా నాడు చంద్రబాబు ప్రభుత్వమేనంటూ బొగ్గున ఎదురుదాడి చేశారు. నేను ఎందుకు ఎంత బాధపడ్డా, ఇప్పుడే అంబటి రాంబాబు గారు అంటున్నారు మీరు వచ్చితూనే స్పీకర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారని. మాకు కూడా శాసనసభలో అనుభవం ఉంది అధ్యక్ష. ఈ రోజైతే మా మీద మేనహాని చేశారు అధ్యక్ష. సాక్షాత్తు ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ఒక చీఫ్ మార్షల్ చెయ్యిని పట్టుకొని తోస్తుంటే ఎమ్మెల్యేలందరినీ, ఎమ్మెల్సీని, మొన్నటి వరకు మంత్రులుగా చేసినటువంటి వ్యక్తుల్ని అన్యాయంగా, నేను చేసిన తప్పు ఏంటి అధ్యక్ష? ఈ రోజు నల్ల బ్యాడ్జి పట్టుకొని వస్తే ఇది లాక్కున్నారు. రేపు రావడం రావడమే ఒక ప్రీ కన్సీవ్డ్ ప్లాన్తో ముందరనే డిస్టర్బ్ చేయాలి హౌస్ ను. మూడు రోజులు సజావుగా బాగా జరుగుతుంది. ఏ విషయంలో కూడా మాకు వాళ్ళకి మాట్లాడేదానికి ఏది కూడా సరైన సమాధానం కానీ సరైన సమాచారం కానీ లేదు కాబట్టి ఏదో ఒక రూపంలో డిస్టర్బ్ చేయాలి. ఇప్పుడు ఈ రోజు ఏం అధ్యక్ష వాళ్ళు చెప్తా ఉండేది ఎవరో తోసినారని. వాస్తవానికి ఏం అధ్యక్ష కనుక్కున్నాం ఏం జరిగింది అనేది. అక్కడ జరిగినది ఏం అధ్యక్ష, తీసుకొని వస్తున్నారు అక్కడ లేడీస్కు లేడీ మార్షల్స్కు, జెంట్స్కు జెంట్స్ మార్షల్స్ ఏం జరిగింది? వద్దండి, రూల్స్ ప్రకారం దయచేసి బ్యానర్స్ కానీ ప్లకార్డ్స్ కానీ తీసుకొని పోరాదంటే వీళ్ళు తోసుకొని వస్తున్నారు. తోసుకొని వచ్చేటప్పుడు వాస్తవానికి ఎవరు వీళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేయలేదు అధ్యక్ష, వీళ్ళు వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నారు. మార్షల్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళని తోసి వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేసి లెక్క ప్రకారం అయితే అధ్యక్ష ఏమంటే, ఇది సభ, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కాబట్టి ఈరోజు ఎవరు పట్టించుకోవడం లేదు కానీ కొద్ది గౌరవ కొద్ది మర్యాదలు ఉండాలా, ఇచ్చిపుచ్చుకోవాలని పట్టించుకోవడం లేదు కానీ తోసిన దానికి మార్షల్స్ వాళ్ళ మీద రియాక్ట్ కావాలి లెక్క ప్రకారం అయితే అధ్యక్ష. నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష, మా దగ్గర కొంతమంది సభ్యులు అయితే ప్లే కార్డ్స్ అని పట్టుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు గారు తెల్ల పేపర్ తప్ప ఏమి లేదు సార్. దీన్ని అధ్యక్షన్ సార్, 40 నిమిషాలు ఈ పేపర్స్ ఉన్నాయని 40 నిమిషాలు అడ్డు పెడితే మీరు సభలో మాట్లాడొద్దంటే ఇది ఇంపార్టెంట్ కాదంటే ఎలాగధ్యక్ష? ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు, లెజిస్లేటర్ అఫైర్స్ మినిస్టర్ గారు మాట్లాడారు. నేను అడుగుతున్నాను, మీ రూల్స్ అన్ని చదివారు. నేను ఇక్కడే గత 5 సంవత్సరాల్లో మీరు శాసనసభలో ప్లే కార్డ్స్ పట్టుకురాలేదని, బెంచి లెక్కలేదని, వీడియోకి అడ్డంగా పెట్టలేదని మీరు చెప్పగలిగితే ఇప్పుడైనా రాజీనామా స్పీకర్ గారికి ఇచ్చి ఇప్పుడే పెట్టారు అధ్యక్ష. రూల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, రూల్స్ లేవని కాదు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు సభా సాంప్రదాయాలు ఏ రకంగా తుంగలు దొక్కారన్నది వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటే వాళ్ళకే సమాధానం వస్తుంది. ఏ రకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కొట్టారో, ఏ రకంగా రోజా గారిని కొట్టారో, ఎస్సీ మహిళలను చూడకుండా సాయంత్రం ఏ రకంగా అవమానించారో కూడా అందరూ చూశారు సార్. అది కాదు సార్, ఈ రోజు వాళ్ళు ఒక అంశం చెప్పారు సార్, కొన్ని మీడియా ఛానల్స్ రానియట్లేదు అని చెప్పి. సార్, సభా సాంప్రదాయాల విషయాలలో హౌస్కు సంబంధించి కొన్ని సాంప్రదాయాలు తమరు ఫ్రేమ్ చేసి ఉంటారు సార్. అవి వాయిలేట్ చేసిన వాళ్లకు దాని పనిష్మెంట్ ఉంటుంది అన్నటువంటిది వాళ్ళకి తెలుసు సార్. దాని ప్రకారంగా చట్ట ప్రకారంగా దాన్ని పోతుంటే దాన్ని ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నించే విధానం ఇదే సార్.